भीमिली मंडलम रेवेन्यू कार्यालय नंदु नूतनंगा निर्मिंचिन आरडीओ कार्यालयंनु राष्ट्र पर्यटक शाखा मंत्री मुत्तंशेट्टि श्रीनिवासराव प्रारंभिंचारु। मोदटि आरडीओगा पदवी बाध्यतलु चेपट्टिन भास्कर रेड्डिकि मंत्री शुभाकांक्षलु तेलिपारु। अनंतरं मंत्री मात्लाडुतू विशाख जिल्लानु मूडु जिल्लालुगा विकेंद्रीकरण चेसि अंदुलो भीमिली नियोजकवर्गंनि रेवेन्यू डिविजन्गा प्रकटिंचडं चाला संतोषकरमैन विषयमनि अन्नारु। గత ప్రభుత్వంలో ఇదే నియోజకవర్గంలో పలు ఆరోపణలపై అధికారులు సస్పెండ్ అవడం జరిగింది। వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇదే నియోజకవర్గంలో అధికారులు నిజాయితీగా పని చేయడంతో ఎలాంటి అవినితికి తావు లేకుండా ఉందని జగనన్న కాలనీ ఇల్లు అర్హులైన వారందరికీ ఇచ్చామే తప్ప ఎక్కడా ఎలాంటి అవినితికి తావు లేకుండా జరిగింది। దీనికి అధికారులు నిజాయితీ పని చేశారని కొనియాడారు। और एमएमएस डाक्टर आईना मैं फस्ट टाइम लास्ट ईएफएस वस्ते मल्ल ईएस अवाले पटल तो राशी मेरी प्रधान यांक साधन व्यक्ति डाक्टर मल्लिकार्जुन गार मुख्यमंत्री गारी चाल इष्ट व्यक्ति एंत व्यक्ति मन अंदर मार्चार सार वी पद ना मरी सार जिला मन जिले मल्ल अंत किला विशाखपुर जिले कंटिव्यू వారికి మొట్టమొదటిసారి మన ప్రాంతానికి వచ్చినట్టు గట్టిగా ఒకసారి కలెక్టర్ గారికి చెప్పండి। అలాగే ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు విశ్వనాథ్ గారు మరి అంటే ముందు మన ముగ్గురు చేసే ఉండేవాళ్ళు వేణుగోపాల్ పేరు పేరున అందరూ నమస్కారం చాలా సంతోషం మరి 150 సంవత్సరాలు ఉన్న భీమిలి చరిత్రలో మన ఒక మెట్టు సాధించగలిగాం ఈ రోజు ఇష్టం ఏంటంటే భీమిలి మున్సిపాలిటీగా ఉన్నప్పుడు విశాఖపట్నం విజయనగరం అన్ని పల్లెటూరు మరి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఉండేది మరి ఇలాంటి ప్రదేశం రాను అలా ఉండిపోయింది కానీ విశాఖపట్నం మాత్రం పోర్టు వల్ల ఎయిర్‌పోర్ట్ వల్ల రైల్వే వల్ల స్టీల్ ప్లాంట్ వల్ల ఇలాంటి వల్ల ఒక మహానగరం అభివృద్ధి మరి 13 కొత్త జిల్లాలు 22 రెవెన్యూ డివిజన్స్ ఇచ్చి ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తిగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర ఉన్నత కాలం కూడా జగన్ మోహన్ గారు నిలిచిపోతారు। దానిలో మనందరం కూడా భాగస్వాములు అవటం మరి నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండటం అదృష్టంగా భావిస్తూ మరి ఈ రోజున ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటారు మీ అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను। ఎందుకంటే మన పిల్లల పిల్లల పిల్లలు కూడా చెప్పుకుంటారు ఫలానా టైంలో ఫలానా రోజున భీమిలి ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీస్ ఉండేది అది డివిజన్ స్థాయికి వచ్చింది। అలాగే విశాఖపట్నం మీ అందరూ తెలియదు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం కూడా మూడు ఒకటే జిల్లా కింద ఉంటుంది కాలక్రమేణ శ్రీకాకుళం ఒకటి విజయనగరం ఒకటి విశాఖపట్నం పోయింది అలాంటిది ఇవాళ అంటే ఈ దూరం నేను మినిస్టర్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి ప్రీతమ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ గారికి జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ గారికి మేడం అదితి గారికి కార్పొరేషన్ మెంబర్ ప్రభాతి గారు ఇంకెక్కడ ఉన్న రాజకీయ నాయకులందరికీ కూడా ఇంత లేట్ అయినా కూడా అందరూ వెయిట్ చేసినందుకు ప్రజలందరికీ అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ముఖ్యంగా ఆర్డీఓ గారికి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వెల్కమ్ చెప్తాం భాస్కర్ రెడ్డి గారికి మరి అవుట్ గోయింగ్ ఆర్డీఓ గారు పెంచల్ కిషోర్ గారికి కూడా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసినందుకు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నిటికీ దగ్గరుండి ఏర్పాటు చేసినటువంటి భీమిలి తహసీల్దార్ ఈశ్వర గారికి కూడా హృదయపూర్వకంగా సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం। థాంక్ యూ ఆల్ అండ్ ఆల్ प्रस्तुत आदिव भास्कर रेड्डी मुख्यमंत्री मन मंत्रिगारी चेतुल मीदुगा सन्मान कार्यक्रम जरुगुता उंदी अंदरू गट्टिगा चप्पट्लतो अभिनंदनलु। ప్రీతమ కలెక్టర్ గారికి మంత్రి చేతుల మీదుగా అభినందన అందరూ హర్షద్వానాలు తెలియజేస్తుందా కోరుతున్నాం।
మరి విశాఖపట్నం జిల్లాగా ఏర్పాటైన తర్వాత కొత్తగా జాయిన్ అయితే విశ్వనాథ్ జాయింట్ కలెక్టర్ గారికి మంత్రి చేతుల మీదుగా సన్మానం అందరూ హర్షద్వాన తెలియజేస్తున్నా కోరుతున్నా అసిస్టెంట్ కలెక్టర్ అతిథి గారికి మంత్రి చేతుల మీదుగా సన్మానం